జేపీ నైన్ న్యూస్కి స్వాగతం. నేను మీ సతీష్ ముద్రాజ్. చట్టసభల్లో ఓబీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బేగంపేట హరిత ప్లాజాలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, బీసీ కమిషన్ సభ్యులు పలువురు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. అనుభవం ఉన్న దాదాపు 4 దశాబ్దాల పాటు వివిధ రంగాల్లో పనిచేసి ఓబీసీల కోసం సేవలు అందిస్తున్న నాయకులను, ప్రజాప్రతినిధులను, లీడర్ ముఖ్యులను ఒక సమావేశపరిచి దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం పట్ల మనంతా ఒకసారి చర్చించుకోవాల్సిన సందర్భం ఉన్న అంశం ఇదే. వాళ్ళు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ అందరు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్ భారతంలో బీసీల పాత్ర లేకుండా ఈ అభివృద్ధి అనేది అసాధ్యం కాబట్టి సామాజిక అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి ముడిపడి ఉన్నదనే అంశాన్ని మరొకసారి మనం చర్చించుకొని మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంలో భాగంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ బీసీల కోసం ప్రత్యేకంగా చట్టసభలో రిజర్వేషన్ ఉందని చెప్పి ఒక రాజకీయ పార్టీగా, ఒక పార్టీ అధినేతగా, ప్రభుత్వ అధినేతగా ఇక్కడ తెలంగాణలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించారు. కానీ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ బీసీల సమస్యల మీద ఈ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఎవరు గుర్తియ్యలేదు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే వారు చేసింది కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భవిష్యత్ కార్యాచరణ మనం బీసీల కోసం మనం ఏం చేద్దాం, వివిధ అంశాల పట్ల మన సమాజంలో వర్గాలను ఎట్లా, ఏ విధంగా వివిధ కులాలను ఏ విధంగా జాగృతం చేద్దాం, ఎన్నికైనా ప్రజాప్రతినిధులు ఏ విధంగా వాళ్ళను ఈ ఉద్యమంలో మలచడానికి ఖచ్చితంగా ఇదే పార్లమెంటు సమావేశాల్లో ఈ 10 రోజులపాటునే పార్లమెంట్లో మహిళా బిల్లును అయితే ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిందో ఈ బిల్లును కూడా ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తేనే బీసీ బిల్ అయితేనే ఇవాళ బీసీలకు లాభం జరుగుతుంది. సమాజంలో సగభాగం అందరూ ఒక చైతన్యవంతం అవుతారు కాబట్టి ఆ బిల్లు పెట్టడంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇవాళ ఈ సమావేశం ఏర్పరచడం జరిగింది. కాబట్టి దయచేసి వచ్చిన వక్తలు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మనకు మనం మొదటిసారి మనం కలుసుకున్నాం కాబట్టి ఒకసారి పరిచయం చేసుకొని సమావేశాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి తెలుస్తున్నాం. తర్వాత మనం మీడియాకు బ్రీఫింగ్ ఇద్దాం.